సినీ బ్యాక్గ్రౌండ్ ఉన్నా లేకున్నా సత్తా ఉంటే మంచి నటీనటులుగా సినీ ఇండస్ట్రీలో నిలదొక్కుకోవచ్చు. కొందరు సినీ నేపథ్యంతో గ్రాండ్ ఎంట్రీ ఇస్తే మరికొందరు తమ టాలెంట్ని నమ్ముకుని వస్తారు. ఇక అసలు విషయానికి వస్తే అర్థం చేసుకోరు మూవీతో టాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చిన సయ్యద్ హమీద్ భూషణ్ తొలి సినిమాతోనే మంచి నటన కనబర్చి అందరు ప్రశంసలు అందుకున్నాడు. దీంతో ఇతనికి తమిళ హిందీ భాషల్లో ఆఫర్స్ వచ్చేసాయి. స్టార్ డైరెక్టర్ కోడరామకృష్ణ దర్శకత్వంలో ఏక్ పోలీస్, ఆ తర్వాత మ్యాప్, 16 ఏళ్ల వయసు వంటి మూవీస్లో నటించినప్పటికీ అవి సయ్యద్ కనుకున్నంత ఇమేజ్ రాలేదు. ఇక తమిళంలో తెల్లాయి సందప్ సినిమాలో హీరోగా చేశాడు. అదే సమయంలో బాలీవుడ్ నుంచి ఆఫర్ తన్నుకుంటూ వచ్చింది. అయితే హిందీ మూవీ రిలిజంలో మెయిన్ విలన్గా అవకాశం దక్కించుకున్నాడు. ఆ సినిమా సూపర్ హిట్ కొట్టడంతో బాలీవుడ్లో హిందీలో వీరు లెవెల్లో గుర్తింపు వచ్చేసింది. తెలుగులో మాత్రం స్టార్ హీరోగా నిలబడలేకపోయిన హమీద్ భూషణ్ ఇంతకీ ఎవరంటే, తెలుగు చిత్ర పరిశ్రమలో విలనిజానికి అసలు సీజన్ నిర్వచనం ఇచ్చిన స్టార్ విలన్ ఎవరని అడిగితే అందరికీ టక్కును గుర్తొచ్చేపారు నాగభూషణం. ఆ రోజుల్లో ఆయన విలనిజానికి పెట్టింది పేరు. విలన్ అంటే ఇలా ఉంటాడా అని ఆయన పేరు చెప్పగానే తెలిసిపోతుంది. ఎన్టీఆర్ అక్కినేళ్లకు సమౌజ్జిగా అన్ని రకాల విలనిజం పాత్రలతో పోటీ ఇచ్చాడు. హీరో హీరోయిన్స్ తర్వాత సినిమాలో కీలక పాత్ర విలందే. అందుకే ఆ రోజుల్లో నాగభూషణం కాల్ షీట్స్ దొరకటం కష్టమయ్యేది. హీరోయిన్ అయినా మార్చుకోవచ్చేమో కానీ విలన్ని మార్చుకోలేం కదా అని ఆ రోజుల్లో దర్శక నిర్మాతలు ఆయన కోసం ఎదురు చూసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయట. అయితే నాగభూషణ నటవారసత్వాన్ని పుణుకుపుచ్చుకొని టాలీవుడ్లోకి అడుగుపెట్టిన హమీద్ భూషణ్కి రావాల్సిన గుర్తింపు రాలేదు. నాగభూషణంకి హమీద్కి ఉన్న పేర్లు బట్టి వీళ్ళ బంధం గురించి అనుమానం రావచ్చు. అయితే సినిమాటోగ్రాఫర్ దర్శకుడు మీర్ కొడుకే సయ్యద్ హమీద్, నాగభూషణం కూతురు భోనని ప్రేమించి పెళ్లి చేసుకున్న మీర్ ఆ విధంగా నాగభూషణానికి అల్లుడయ్యాడు. నిజానికి వీళ్ళ పెళ్లి అప్పట్లో సెన్సేషన్ క్రియేట్ చేసిందంటారు. టీవీ సీరియల్స్లో డైరెక్టర్ అయిన మీర్ పరిచయం చేసిన వాళ్లే సినిమాల్లో ప్రస్తుతం సపోర్టింగ్ ఆర్టిస్టులుగా, డబ్బింగ్ ఆర్టిస్టులుగా, యాంకర్స్గా బిజీగా ఉన్నారు. అయితే తండ్రి తాతల నుంచి వారసత్వంతో వచ్చిన హమీద్ గుర్తింపు కోసం అతను కృషి కొనసాగిస్తూనే ఉన్నాడు. ఇఫ్ యు లైక్ ది వీడియో ప్లీజ్ లైక్ us అండ్ సబ్స్క్రైబ్ టాలీవుడ్ నగర్.